హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరేష్. ఈరోజు మరొక కొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. సో ఈరోజు వీడియో వచ్చేసి డెలివరీ బాయ్స్. డెలివరీ బాయ్స్ అంటే అందరికి గుర్తొచ్చే ఉంటుంది. డెలివరీ బాయ్స్ అంటే ఇప్పుడు హైదరాబాద్లో ప్రముఖంగా వినిపిస్తున్న నేమ్స్ వచ్చేసి స్విగ్గీ, జొమాటో. సో స్విగ్గీ, జొమాటో ఇప్పుడు మనకి లాక్డౌన్లో కూడా వాళ్ళైతే కంటిన్యూ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో మనం ఆర్డర్ చేసినంత తొందరగానే వాళ్ళు మనకైతే డోర్ స్టెప్లో అయితే సర్వీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అయితే ఇప్పుడే చాలామంది అపోహలు పడుతున్నారు ఈ లాక్డౌన్ టైంలో స్విగ్గీ బాయ్స్ ఒక్కొక్కరు పర్ డే వచ్చేసి 1500-2000 సంపాదిస్తున్నారు. సో ఈ లాక్డౌన్లో అన్ని జాబ్స్ క్లోజ్ అయితే ఓన్లీ స్విగ్గీ, మన జొమాటో డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉన్నారో డెలివరీ బాయ్స్కి అయితే మంచి కలిసి వచ్చిందని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. కానీ సో అదైతే 100% అబద్ధమని చెప్పాలి. ఎందుకంటే మనకి అందరికీ తెలుసు, కాకపోతే కొన్ని కొన్ని న్యూస్ ఛానల్స్లలో అయితే వాళ్ళు మరి సంస్థలు అయినటువంటి జొమాటో, స్విగ్గీ వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు ఏమో తెలియదు. కానీ వాళ్ళకైతే చాలా వరకు డెలివరీ బాయ్స్ లేరు. అందుకని ఆర్డర్స్ వస్తున్నాయి కానీ డెలివరీ బాయ్స్ లేక, మ్యాన్ పవర్ లేక మేము ఆర్డర్స్ త్వరగా రీచ్ కాలేకపోతున్నామని చెప్పేసి న్యూస్ ఛానల్లో అయితే మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం. కానీ కొంతమంది ఇంకా చాలామంది స్విగ్గీ కానీ జొమాటోలో ఎవరైతే డెలివరీ బాయ్స్కి చేస్తున్నారో వాళ్ళైతే మేము 20 అవర్స్ ఆన్ డ్యూటీలో ఉన్నా కానీ చాలా వరకు అయితే ఒక 5-6 డ్రాప్స్ కంటే ఎక్కువ రావట్లేదని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో అసలు ఏం జరుగుతుంది ఆ డెలివరీ బాయ్స్ విషయంలో ఏం జరుగుతుంది? ఇక దీనికి తోడు వాళ్ళకైతే పోలీసులు చలానం వేయడం, వీళ్ళైతే చాలా వరకు ఎక్కువ వాళ్ళకి వచ్చే అమౌంట్ అంతా చలాన రూపంలో వెళ్ళిపోతుందని చెప్పేసి చాలామంది అయితే వాళ్ళ యొక్క బాధను అయితే చెప్పడం జరుగుతుంది. సో అయితే అసలు ఈ డెలివరీ బాయ్స్ విషయంలో ఏం జరుగుతుంది ఏందన్నది ఈరోజు మన వీడియో. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాది చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ టైం వీడియోస్ వస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నరేష్ ట్రూ లాక్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే, సో ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే మనకి లాక్డౌన్ తెలంగాణలో అయితే సెకండ్ ఫేజ్ లాక్డౌన్ అయితే కంటిన్యూ అవుతుంది. అందరికీ తెలుసు ఫస్ట్ ఫేజ్లో వచ్చేసి 10 డేస్ అయితే అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ 10 డేస్ పూర్తిగా ముందులకే మళ్ళీ కొన్ని రోజులు ఈ మంత్ 30 వరకు మే 30th వరకు అయితే ఎక్స్టెండ్ చేస్తూ మనకైతే ప్రభుత్వం నుంచి కొన్ని ఆదేశాలు అయితే రావడం జరిగింది. సో అయితే తెలంగాణ ప్రభుత్వంలో మరీ ముఖ్యంగా హైదరాబాద్లో అయితే లాక్డౌన్ అయితే కఠినంగా అమలవుతుందని చెప్పుకోవచ్చు. సో ఈ లాక్డౌన్ అమలయ్యే ప్రక్రియలోనే జొమాటో డెలివరీ సర్వీసెస్ అయినటువంటి ఫుడ్ డెలివరీ సర్వీసెస్ అయినటువంటి మన స్విగ్గీ, జొమాటో వాటికి సంబంధించిన డెలివరీ బాయ్స్ అయితే వాళ్ళైతే నిరంతరంగా కంటిన్యూస్గా అయితే వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళు వర్క్ చేస్తున్నారు అంతా బాగానే ఉంది. కానీ మనకైతే కొన్ని న్యూస్ ఛానల్ అయితే మనం రెగ్యులర్గా ఇంటర్నే ఉన్నాం, మన డెలివరీకి సంబంధించిన సంస్థలు అయినటువంటి అంటే స్విగ్గీ, జొమాటో రెండింటికి పోటాపోటీ ఉంటుంది. రెండింటిలో ఎక్కువ మంది సేల్స్ అంటే డెలివరీస్ ఎక్కువ ఉంటాయి. సో పికప్స్ డెలివరీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కంపల్సరిగా స్విగ్గీ, జొమాటో ఆ రెండింటికి వాటే పోటీ అని చెప్పుకోవచ్చు. అయితే అందులో వర్క్ చేసే బాయ్స్కి అయితే అందులో ఎవరైతే డెలివరీ బాయ్స్కి వర్క్ చేస్తున్నారో వాళ్ళకైతే వాళ్ళకి చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఆ న్యూస్లో వస్తున్నటువంటి వార్తలు అంటే ఎటువంటి నిజం లేదు. మాకు ఇంతకుముందు డెలివరీ కంటే మనకి ఇంత లాక్డౌన్ కంటే ముందే డెలివరీ ఛార్జెస్ అయినా కానీ మాకు వచ్చే టోటల్ ఇన్కమ్ అయినా ఎక్కువ ఉండేది. ఇప్పుడైతే చాలా వరకు తక్కువ ఉంది. దీనితోడు పోలీసులు అయితే చాలా వరకు ఎక్కడికక్కడికి వాళ్ళని స్టాప్ చేయటం, సో సరైన టైంలో డెలివరీ ఇవ్వలేకపోతున్నారు. సో అలా అని కొన్ని డ్రాప్స్ వాళ్ళకైతే ఏవైతే వస్తే ఆర్డర్స్ అయితే మిస్ కావడం జరుగుతుంది. చాలామంది అయితే బాధపడుతున్నారు. అయితే మనకు వస్తున్న న్యూస్ ఛానళ్ళలో ఎందుకు అలా వస్తున్నాయి, ఒకవేళ మరి స్విగ్గీ, జొమాటోకి సంబంధించిన సంస్థలే వాళ్ళు న్యూస్ ఛానల్స్తోనే ప్రమోట్ చేయించుకుంటున్నారేమో అర్థం కావట్లేదు. కానీ వాళ్ళైతే డెలివరీ బాయ్స్ అయితే ఎవరు హ్యాపీగా లేరు. దీనికి తోడు వాళ్ళకైతే రెగ్యులర్గా అయితే చాలా వరకు చలానిస్ పడుతుంది. ఒక పర్సన్ తీసుకున్నట్టయితే అతను మార్నింగ్ నుంచి నైట్ వరకు తన డెలివరీ డ్యూటీ చేస్తే అన్ని ఖర్చులు పోను, అంటే పెట్రోల్ అలవెన్స్ అవన్నీ పెట్రోల్కి సంబంధించిన ఖర్చు అన్ని ఖర్చులు పోను, ఒక 800-900 లేకపోతే ఒక 700 మిగిలినాయి అనుకుంటే తీరా ఇంటికి వెళ్ళి చూసుకునేసరికి ఫోన్కి అయితే కొన్ని మెసేజ్లు అయితే రావడం జరుగుతుంది. ఆ మెసేజ్లు ఏంటంటే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు సంబంధించిన కొన్ని మెసేజ్లు అయితే రావడం జరుగుతుంది. ఆ మెసేజ్లనే చలానస్ రూపంలో వాళ్ళకి రావడం జరుగుతుంది. కొందరి విషయంలో అయితే వాళ్ళు ఒక డేలో ఒక 600-500 సంపాదిస్తే వాళ్ళకి 800-900 ఛాలెంజ్ వచ్చిన రోజులోనే అని చెప్పేసి చాలామంది అయితే వాళ్ళ బాధను వాట్సాప్లలో ఫ్రెండ్స్తో షేర్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే నార్మల్గా వాళ్ళు రెగ్యులర్గా
రెగ్యులర్గా వాళ్ళ వాళ్ళకైతే సంబంధించి వాళ్ళ డ్యూటీ అయితే వాళ్ళు రెగ్యులర్గా చేస్తున్నారు. కాకపోతే కొందరైతే ఫో వాళ్ళకి కొన్ని మనకి కొన్ని ఏమన్నా రూల్స్ కొంచెం వాళ్ళు రాంగ్ చేసినా కానీ కంపల్సరీ వాళ్ళకైతే భారీ ఎత్తున ఫైన్ పడుతుంది. నెక్స్ట్ కొందరైతే కొందరైతే పోలీసులు ఇబ్బంది పడుతున్నారని చెప్పడం జరిగింది. దీనికైతే ఇప్పుడు ఈరోజు చూసుకున్నైతే ఎల్బీ నగర్ టోలీ చౌకీ, నెక్స్ట్ మన ఖైరతాబాద్ కొన్ని కొన్ని చౌరస్తులు అయితే చాలా వరకు డెలివరీ బాయ్స్ అయితే వాళ్ళైతే రోడ్డు పైన స్ట్రైక్లే చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడికి అది కొనసాగుతూనే ఉంది. అయితే ఎందుకు ఇలా చేస్తున్నారు ఏంటంటే డెలివరీ బాయ్స్ చెప్పే మెయిన్ వాళ్ళ మాట ఏంటంటే మాకైతే వాళ్ళు పనిచేస్తున్నటువంటి కంపెనీస్ అయినటువంటి జొమాటో స్విగ్గీ నుంచి అయితే వాళ్ళకి ఎటువంటి సమాచారం లేదు, మనకి కోవిడ్ సిచ్యువేషన్లో మనం డెలివరీ చేయొద్దు అనే సమాచారం అయితే లేదు. మనకి కంపల్సరీగా ఎవరైతే ఆ టూ కంపెనీస్ కింద చేసే వాళ్ళకైతే కొన్ని వాళ్ళకైతే ఒక ఐడి ఉంటుంది, వాళ్ళు ఒక డ్రెస్ కోడ్ అనేది ఉంటుంది, ఆ డ్రెస్ కోడ్ ఉండి ఐడి ఉండి వాళ్ళైతే కంపల్సరీగా 24 అవర్స్ డెలివరీ డ్యూటీ చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళకి ఆదేశాలు వచ్చాయి. కానీ పోలీసులు అయితే ఎక్కడికక్కడ మమ్మల్ని స్టాప్ చేస్తున్నారు. సో మేము డ్యూటీ చేయాలంటే అంటే ఆ డ్యూటీ ఎలా ఉంటుందంటే నార్మల్గా అందరికీ తెలిసిన విషయమే. సో ఫస్ట్ ఒక 6 అవర్స్ చేసి ఆపినా కానీ ఎవరైతే ఆ డెలివరీ బాయ్ ఉండో అతనికి కంపల్సరీ నష్టం వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ పెట్రోల్ ఖర్చు కూడా చూసుకోవాలి. ఎవరైతే 12 అవర్స్ కంటిన్యూ చేస్తారో వాళ్ళకి ఎంతో కొంత మిగులుతుంది. కాకపోతే చాలామంది అయితే దీన్ని అయితే కొంచెం బ్యాడ్గా స్ప్రెడ్ చేస్తున్నారు. వాళ్ళకైతే డైలీ 1500 వస్తున్నాయి, 2000 వస్తున్నాయి అని చెప్పేసి ఇదైతే 100% కరెక్ట్ కాదని చెప్పి చెప్తున్నారు డెలివరీ బాయ్స్. ఇంకో విషయం ఏంటంటే చాలా వరకు ఇప్పుడు ఆ డెలివరీ సర్వీస్లో వెళ్ళే వాళ్ళు ఏంటంటే అందరూ 90% పార్ట్ టైం అని చెప్పొచ్చు, 10% ఫుల్ టైం ఉంటారు. ఎందుకంటే పార్ట్ టైం అని చాలా వరకు ఇప్పుడు లాక్డౌన్ సిచ్యువేషన్లో అందరూ జాబ్ కోల్పోవడం జరిగింది. 90% జాబ్ కోల్పోయి ఇంట్లోనే ఉండడం జరిగింది. సో వాళ్ళు ఇంట్లో ఉన్న సమయంలో వాళ్ళకి కనీసం నిత్యావసర ఖర్చులకు వెళ్ళడానికి, రూమ్ రెంట్లకు వెళ్ళడానికి కంపల్సరీగా ఏదో ఒకటి చేయాలి. సో ఇంకా ఇంటర్వ్యూస్ ఇలా లేకుండా జస్ట్ ఓన్లీ బైక్ డ్రైవింగ్, కరెక్ట్ మంచిగా బైక్ డ్రైవింగ్ వచ్చి బైక్ ఉండి ఎవరికైతే లైసెన్స్ ఉంటుందో వాళ్ళకైతే ఈ జాబ్ ఎలిజిబిలిటీ ఉంటుంది. కాబట్టి చాలామంది అయితే ఇందులో సర్వే కావడం జరుగుతుంది. ఇలా చాలామంది టెంపరీగా రావడం వల్ల పర్మనెంట్ చేసే వాళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే టెంపరీగా వచ్చే వాళ్ళు కొన్ని రోజులు అయితే చేస్తారు, వాళ్ళ సిచ్యువేషన్ ఎంతవరకు అయితే మంచి లేదో అంతవరకు అయితే వాళ్ళు ఈ డ్యూటీ చేస్తారో, తర్వాత వాళ్ళు మానేస్తారు. కానీ కొంతమంది అయితే ఈ డెలివరీ సర్వీస్ని నమ్ముకున్న వల్ల ఉన్న వాళ్ళకైతే చాలా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఈ విషయంలో అయితే పోలీసులకి డెలివరీ బాయ్స్కి అయితే కొంచెం డిస్కషన్ అయితే జరగడం జరిగింది. సో మాకైతే కంపెనీ నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు, మరి మీరు మాకు ఈ విధంగా ఫైన్ చేస్తున్నారని చెప్పేసి డెలివరీ బాయ్స్ వాళ్ళ యొక్క బాధను వాళ్ళు వినియమించుకోవడం జరిగింది. కానీ పోలీసులు చెప్పడం అయితే కొంతమంది పోలీసులు హైయర్ అథారిటీ పోలీసులు చెప్పడం ఏంటంటే మేము అందరూ డెలివరీ బాయ్స్ని అయితే అడ్డుకోవడం లేదు, కొందరు డెలివరీ బాయ్స్ ఎవరైతే రూల్స్ని అతిక్రమిస్తున్నారో వాళ్ళనే మేము అడ్డుకుంటాము, ఎవరి దగ్గర అయితే పర్మిషన్స్ లేకుండా. కొంతమంది అయితే డెలివరీ వాళ్ళకాడ డ్రెస్ కోడ్ ఉన్నా కానీ వాళ్ళు డెలివరీ డ్యూటీ చేయకపోయినా కానీ కంపల్సరీగా వాళ్ళు పర్సనల్ వర్క్స్ కోసం వెళ్తున్నారని చెప్పేసి అలాంటి వాళ్ళని మేము స్టాప్ చేస్తున్నాం, వాళ్ళ మీదనే చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఎవరైనా కొందరైతే ఉండొచ్చు, ఇప్పుడు 10 మంది ఉంటే 10 మంది కరెక్ట్గా ఉంటారని చెప్పలేము, ఎవరో ఒకళ్ళు అయితే రాంగ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ మీరు ఒకవేళ కరెక్ట్గా డెలివరీ చేసే వాళ్ళు అయితేనే మీరు ఆ సర్వీస్ని యూజ్ చేసుకోండి. లేకపోతే ఎందుకంటే మీ వల్ల చాలామంది వాళ్ళు ప్రాణాలకు తెగించి వాళ్ళ రోడ్లకి వాళ్ళు డెలివరీ సర్వీస్ అనేది కొనసాగించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా కానీ మీరు ఒకవేళ మీకు అవసరం లేనప్పుడు ఆ సర్వీస్ని వదిలేయండి. చాలామంది దాని మీద డిపెండ్ అయిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకైతే హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఎవరిని బ్లేమ్ చేయకూడదు. నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే ఇప్పుడు డెలివరీ బాయ్స్ని అయితే ఈ సిచ్యువేషన్లో అయితే చాలా వరకు మెచ్చుకోవాలి. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నా కానీ ఎక్కడ ఏ ఏరియాలో ఉన్నా కానీ డెలివరీ సర్వీస్ గురించి కానీ కొంచెం ఐడియా ఉన్నా కానీ, ఆ సర్వీస్ మీద ఐడియా ఉన్నా కానీ, ఆ జాబ్ మీద ఐడియా ఉన్న ప్రతి ఒక్కరు అయితే ఇప్పుడు జొమాటో, స్విగ్గీ, ఇంకా ఎవరైతే ఫుడ్ సర్వీస్ ఎవరైతే డెలివరీ సర్వీస్ చేస్తున్నారో వాళ్ళనైతే కంపల్సరీ మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ తెలుసు హైదరాబాద్లో, అయితే తెలంగాణలో హైదరాబాద్లో ఇంకా మరింత ఘోరంగా ఉంది. రోజు మన గ్రేటర్ హైదరాబాద్లో కొన్ని 100 కేసులు అయితే నమోదు అవుతున్నాయి, పాజిటివ్ కేసులు, డెత్స్ గడికి వస్తున్నాయి. అయినా కానీ వాళ్ళకి ఇచ్చేది ఒక ఆర్డర్కి ఇస్తే ఎంతో రాదు, 100-200 అయితే రాదు, ఒక 25 నుంచి 30 రూపీసే వస్తాయి. అందులో ఇంకా వాళ్ళ మెయింటెనెన్స్ అంటే బైక్ మెయింటెనెన్స్ అయినా కానీ పెట్రోల్ మెయింటెనెన్స్ అన్నీ తీస్తే వాళ్ళకి మిగిలేదు 8-10 రూపీస్ కంటే ఎక్కువ మిగలవు. అయినా కానీ వాళ్ళు ప్రాణాన్ని రిస్క్ పెట్టి సో ఆ జాబ్ని కొనసాగిస్తున్నారు కాబట్టి వాళ్ళు నిజంగా గ్రేట్. ఇంకా కొంత విషయం ఏంటంటే వాళ్ళైతే చాలా వరకు కొంతమంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే చాలామందికి ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కరోనా పాజిటివ్ ఉన్నా కానీ చాలామంది హోమ్ ఐసోలేషన్లో ఉంటున్నారు. సో ఆ హోమ్ ఐసోలేషన్లో ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ని అయితే వాళ్ళు ఆన్లైన్లోనే వాళ్ళు డెలివరీ తెప్పించుకోవడానికి రెడీగా ఉంటారు. సో ఆన్లైన్లోనే ఆర్డర్ ఇచ్చుకుంటారు కాబట్టి వాళ్ళైతే చాలామంది అయితే కొంతమంది అయితే ఇంకా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఒకవేళ మీరు హోమ్ ఐసోలేషన్ ఉంటే కంపల్సరీగా ఎవరైతే మీ ఇంటికి డెలివరీ బాయ్ వస్తారో అతనికి
అయితే ముందే ఇన్ఫామ్ చేయండి. ఇన్ఫామ్ చేస్తే అతను తన జాగ్రత్తలో ఉంటారు కదా. చాలా వరకు అయితే ఇప్పుడు డెలివరీ బాయ్స్ చెప్పే వాళ్ళ రెస్పాన్స్ ప్రకారం అయితే చాలామంది అయితే ఇన్ఫామ్ చేస్తున్నారు. సో కొంచెం అయితే మనకి మాకైతే ఎవరైతే ఆర్డర్స్ ఇస్తారో వాళ్ళైతే చెప్ప ముందుగానే చెప్పడం జరుగుతుంది. కొంచెమైతే అంటే నిజంగా కరోనా పాజిటివ్ అని చెప్పడానికి కొంచెం మీరు కొంచెం సిగ్గుపడ్డా అంటే మీరు చెప్పలేకపోయినా కానీ కంపల్సరిగా హెల్త్ ఇష్యూస్ అని చెప్తే కంపల్సరిగా డెలివరీ బాయ్స్కి అయితే అర్థమైపోతుంది. సో మాకైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి అంటే డెలివరీ బాయ్స్కి చాలామంది రీసెంట్గా చాలామంది చెప్పడం జరిగింది. మేము డెలివరీకి వెళ్ళినప్పుడు చాలా వరకు అయితే కొందరైతే మాకు గేట్ దగ్గర వెళ్ళి పెట్టేసి వెళ్ళండి, ఎందుకంటే పేమెంట్ అయితే ఆన్లైన్లో చేస్తారు కాబట్టి గేట్ దగ్గర పెట్టేసి వెళ్ళండి, మేము కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి మేము తర్వాత వచ్చి తీసుకుంటామని చాలామంది అయితే అలా చెప్పడం అయితే అది ఎవరైతే డెలివరీ బాయ్స్ ఉన్నారో వాళ్ళకైతే హెల్ప్ఫుల్ అని చెప్పొచ్చు. సో అలా చెప్పడం మంచిది. కొందరైతే చెప్పకుండా డైరెక్ట్గా వచ్చి తీసుకోవడం సో మనకెందుకులే అన్నట్టుగైతే ఎవరు ఉండొద్దు. సో మీకు ఒకవేళ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టయితే ఆ ప్రాబ్లం వేరే వాళ్ళకి వెళ్ళకుండా చూసుకోవడమే మన బాధ్యత. సో అందుకనే ఎవరైనా మీరు ఒకవేళ ఆర్డర్ చేసుకున్నా కానీ మీ సిచ్యువేషన్ కరెక్ట్ లేకపోతే మీ సిచ్యువేషన్ వేరే వాళ్ళకి అంటే విధంగా ఉండకుండా జాగ్రత్త తీసుకోవడం మంచిది. సో అయితే నేను ఫైనల్గా చెప్పాల్సిన విషయం ఏంటంటే బయట స్ప్రెడ్ అవుతున్న విషయం అయితే 100% రాంగ్ అని చెప్పొచ్చు. ఒక డెలివరీ బాయ్కి పర్ డే వచ్చేసి 1500-2000 రూపీస్ వస్తాయి అనే మాట అయితే 100% అది కరెక్ట్ కాదు. సో అది ఎవరు నమ్మొద్దు. ఇంకా ఏంటంటే ఇప్పుడైతే చాలా వరకు అయితే పాపం వాళ్ళు మనకి డెలివరీ బాయ్స్ అయితే వాళ్ళ బైక్ తీసుకొని మార్నింగ్ వెళ్తారు, మళ్ళీ నైట్ వరకు కంటిన్యూగా సర్వీస్ అయితే చేస్తూనే ఉంటారు. సో ఆ సర్వీస్ చేస్తున్న సమయంలో అయితే ఇప్పుడైతే చాలా వరకు మనకి ఇప్పుడు హైదరాబాద్లో అయితే కొన్ని రీసెంట్గా అయితే 31 crores వరకు మన మాస్క్ లేకుండా వివిధ రకాల ఫైన్స్ వచ్చినాయి అని చెప్పేసి, మోర్ దెన్ 31 crores వచ్చినాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంకో చింతించాల్సిన విషయం ఏంటంటే ఎక్కువ వరకు చలాన్స్ అయినా కానీ ఫైన్స్ అయినా కానీ డెలివరీ బాయ్స్ నుంచి వసూలు చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళే ఎక్కువ రోడ్ల మీద ఉంటారు కాబట్టి పోలీసులకు వాళ్ళే కనపడతారు. సో వాళ్ళు ఏదన్నా చిన్న మిస్టేక్ చేసినా కానీ కంపల్సరిగా తప్పించుకునే అవకాశం లేదు. సో అందుకనే ఎవరైనా కానీ ఇంకా డెలివరీ సర్వీస్కి వెళ్ళాలనుకుంటే మీరు ఒకసారి గమనించండి. దీంట్లో అయితే అందరు చెప్పే విధంగా 1500-2000 అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉండవు. మ్యాక్సిమం 12 hours చేస్తే మ్యాక్సిమం 400-600 వరకు అయితే గ్యారంటీ ఇవ్వచ్చు. సో ఇది అందరూ ఒకసారి గమనించండి. నెక్స్ట్ ఇంకా ఎవరైనా కానీ కంపల్సరిగా సర్వీస్ చేసే వాళ్ళైతే కరెక్ట్గా చేయండి. చేయాల్సిన ఇంట్రెస్ట్ లేకపోతే దాన్ని క్విట్ చేయడం వల్ల మీరు వేరే వాళ్ళకి హెల్ప్ చేసినట్టయితారు, ఎందుకంటే రెగ్యులర్గా సిన్సియర్ చేసే వాళ్ళైతే ఎప్పుడూ నష్టపోవద్దు కాబట్టి. సో వాళ్ళ గురించి నేను ఎవరైతే సిన్సియర్గా జొమాటో స్విగ్గీలో ఎవరైతే సిన్సియర్గా వర్క్ చేసి వాళ్ళు రెగ్యులర్గా వర్క్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళ గురించే ఈ వీడియో చేయడం జరిగింది. సో ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే ఈ వీడియో అయితే అందరు డెలివరీ బాయ్స్కి అంకితం అని చెప్పేసి చెప్తున్నా. నెక్స్ట్ ఇంకా ఎవరైతే డెలివరీ బాయ్స్ అయినా కానీ మన స్విగ్గీ నెక్స్ట్ జొమాటో ఇంకా ర్యాపిడో ఏ డెలివరీ బాయ్స్ అయినా కానీ మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే మీ ఒపీనియన్ మీ సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా ఉంది, మీరు అర్నింగ్ చేస్తుంది నిజంగా బయట స్ప్రెడ్ అవుతున్నట్టు 1500-2000 మీరు అర్న్ చేస్తున్నారా లేకపోతే తక్కువ అర్న్ చేస్తున్నారా, మీ యొక్క ఎక్స్పీరియన్స్ మీ ఒపీనియన్ ఏందన్నది కామెంట్ రూపంలో చెప్పండి. సో ఇది అందరూ చేరే వరకు షేర్ చేయమని చెప్పేసి నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నరేష్ ట్రూ వ్లాగ్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆలైన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.